ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఇదే నా ధ్యానాంశానికి ముందు శాలిని గారు ఒక మంచి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఆ తర్వాత దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న పాట పాడుకుని దేవుని నామమును మహిమపరచుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నర రూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పాలికతోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. గత ధ్యానాంశం మానవ జీవితాన్ని దేంతో పోల్చగలం అనేటువంటి అంశాన్ని లేఖనాల ద్వారా మనం ధ్యానం చేసుకున్నామండి. అలాగే మరి ఈ సమయంలో దేవుని యొక్క లక్షణాలు, ఇదివరకే నేను కొన్ని లక్షణాల గురించి మాట్లాడాను, ఈ దినానైతే ఆ దేవుని విశ్వసించిన వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. అంశం పేరు దేవుని లక్షణాలు, విశ్వసించిన వారి యొక్క ప్రవర్తన. ఈ 20 అంశాల వరకు ఉన్నాయి. చెప్పగలిగినంత వరకు సమయోచితంగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరటం మనవి. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు సర్వశక్తిమంతుడు అని వ్రాయబడి ఉంది. రిఫరెన్స్లు మాత్రమే నేను చెప్తానండి. మరి బైబిల్ వాక్యం అంతటిని కూడా చదవటానికి సమయం లేదు, కనుక మీకు అవకాశం ఉంటే ఈ అంశ ఈ యొక్క రిఫరెన్స్లు నోట్ చేసుకుని మీరు వివరంగా చదువుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. మన దేవుడు సర్వశక్తివంతుడు, కానీ ఆయన విశ్వసించిన వారు ఏ శక్తికి భయపడరు. ఎందుకంటే సర్వశక్తిమంతుడే నాతో ఉన్నాడు కాబట్టి నేను ఏ శక్తికి భయపడక్కర్లేదు అనే ఒక ధైర్యాన్ని కలిగి ఉంటారు దేవుని విశ్వసించినటువంటి వాళ్ళు. అలాగే రెండో విషయం ఏంటంటే కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు సర్వజ్ఞుడు, ఆయన ఏమీ దాయకుండా అన్నిటినీ మనకు తెలియజేశాడు. ఆయన ఏమీ దాయలేదు. అలాగే ఆయన విశ్వసించినటువంటి వారు కూడా మర్మం లేకుండా ఏమీ దాయకుండా నిష్కపటంగా ప్రవర్తిస్తారు.
అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే దావీదు మహారాజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఏమీ దాయటానికి దేవుని దగ్గర నాకు అవకాశం లేదని తన తాను వ్యక్తం చేసుకుంటున్నాడు. 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట లేచుట నా నడక నా పడక నా వెనుక ముందు కూడా నీవు ఆవరించి ఉన్నావు, నా తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించి ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది పూర్తిగా నీకు తెలిసే ఉన్నది. దావీదు మహాభక్తుడు తన యొక్క అనుభవంలో నుంచి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. సర్వజ్ఞుడి దగ్గర ఏమీ దాయటానికి లేదు. మన నడక ఆలోచన, మన మాట, మన తలంపులు సమస్తము కూడా ఆయనకు తెలిసే ఉన్నవి. అలాగే 3 విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సర్వాంతర్యామి. ఆయన ఒకచోటే లేతే గుళ్ళోనే లేవాలి, దేవాలయంలోనే ప్రతిష్ఠించుకున్న స్థలాల్లోనే ఆయన ఉంటాడు, మిగతా చోట ఉండడు. ఆయన శుక్రవారం ఏముంటాడు, ఆదివారం ఏముంటాడు అనేది లేదండి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఎక్కడైనా కూడా ఉండే దేవుడు అన్నమాట. సర్వాంతర్యామి. దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, ఆకాశమునకెక్కినను అక్కడ నీవు ఉన్నావు, పాతాళమందున్నాను అక్కడ కూడా ఉన్నావు, సముద్ర దిగంతంలో నేను పండుకొనినను అక్కడ కూడా నీవు ఉన్నావు, నువ్వు సర్వంలో వ్యాపించి ఉన్నావు. అన్ని చోట్ల ఒకే విధంగా ప్రవర్తిస్తాడండి ఈయన విశ్వసించిన వ్యక్తి. ఈయన అన్ని చోట్ల ఒకేలాగా ఉంటాడు. సర్వాంతర్యామి, ఒకచోట ఒకలాగా ఒకచోట ఒకలాగా ఉండడు. ఈయన్ని విశ్వసించిన క్రైస్తవుడు లేక ఈయన్ని విశ్వసించిన ఈ భక్తుడు అన్ని చోట్ల ఒకే విధంగా ప్రవర్తిస్తాడు. ఒకచోట ఒకలాగా ఒకచోట ఒకలాగా, గుళ్ళో ఒకలాగా బళ్ళో ఒకలాగా అన్నట్టు ఉండడు. గృహంలో ఉన్నా, వీధిలో ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా కూడా ఒకేలాగా ప్రవర్తిస్తాడనమాట. ఆయన విశ్వసించిన వారు చేసే పని. 4 విషయం ఏంటంటే ఆయన నిత్యుడు. నేను ఎల్లప్పుడూ ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో దేవుడు చెప్పాడు. ఎల్లప్పుడూ ఉండే దేవుడు అన్నమాట. కాబట్టి మనం భయపడక్కర్లా. ఆయన విశ్వసించిన వారు భయం లేకుండా ధైర్యంగా బ్రతకగలం, ధైర్యంగా ఉండగలం. మోషే, నేను నత్తివాడను, నోటి మాంతిమ గలవాడను అని భయపడుతున్న సమయంలో మోషేను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. నేను అనువాడనై ఉన్నాను, ఉన్నవాడనై ఉన్నాను, కాబట్టి నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను, నువ్వు భయపడొద్దు అని ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన విశ్వసించినటువంటి వారు కూడా భయం లేకుండా ధైర్యంగా ప్రవర్తించాలి. ప్రవర్తిస్తాడు ఖచ్చితంగా. నిజంగా విశ్వసిస్తే నిజంగా ధైర్యంగా బ్రతుకుతాడు. యోహాను సువార్త 4:24 వచనంలో దేవుడు ఆత్మ కాబట్టి ఈ దేవుణ్ణి నేను చూచాను, నేను చూస్తాను అనకూడదు. ఆయన ఆత్మ, ఆయనకు రూపం లేదు. ఏ రూపంలోనో చూశాను, ఆ రూపంలో చూశాను, ఈ రూపంలో చూశాను అని అనకూడదు. ఒకవేళ అలా అంటే ఆ దేవుణ్ణి మనం సరిగా ఇంకా అర్థం చేసుకోలేదని అర్థం. సరిగా మనం అర్థం చేసుకుని సరిగా మనం విశ్వసించినట్లయితే ఈ పదాలు వాడకూడదు, దేవుణ్ణి నేను చూస్తాను అనకూడదు. అలాగే యోహాను సువార్త 4:8 దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఇది అందరూ నమ్మే విషయం, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, ఆయన్ని నమ్మి క్రైస్తవుడిగా జీవించేటువంటి వాడు కూడా ఎక్కడైనా ప్రేమ కలిగి ఉంటాడు, ఏ స్థితిలోనైనా ప్రేమ కలిగి ఉంటాడు. ఈ ప్రేమను గురించి మనం మాట్లాడాలి అంటే ఈయన ప్రేమలో డంబం ఉండదు, ఈయన ప్రేమ ఉప్పొంగదు, ఈయన ప్రేమ కల్తీ లేని ప్రేమ అండి. నాకు ఇష్టమైనటువంటి ఒక పాట నేను ఎప్పుడు పాడుకుంటా ఉంటా. ఈ పాట ఒక పల్లవి చరణాన్ని పాడుకుందాం. యేసయ్యా నీ ప్రేమ మరువను బ్రతుకునా, యేసయ్యా యేసయ్య ప్రేమలో మోసమేమి లేదు, యేసయ్య ప్రేమలో దగ ఏమి లేదు, యేసయ్య ప్రేమలో మోసమేమి లేదు, యేస
యేసయ్య ప్రేమలో దగాయేమి లేదు, యేసయ్య ప్రేమలో నీతి ఉన్నదయ్యా, యేసయ్య ప్రేమలో శాంతి ఉన్నదయ్యా, యేసయ్యా నీ ప్రేమ మరువను బ్రతుకునా. ఈ లోక మనుషులు ద్వేషించువారు, పరలోకనాథుడు ప్రేమించువాడు. ఈ లోక మనుషులు ద్వేషించువారు, పరలోకనాథుడు ప్రేమించువాడు. ఈ లోక ప్రేమ దగ చేసే ప్రేమ, పరలోక ప్రేమ మరపురాని ప్రేమ. ఈ లోక ప్రేమ దగ చేసే ప్రేమ, పరలోక ప్రేమ మరపురాని ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ మరువను బ్రతుకునా. లోకంలో అయితే ఇలాంటి ప్రేమలు ఉండియండి, యేసయ్య ప్రేమ మాత్రం స్వచ్ఛమైన ప్రేమ, దగా చేసే ప్రేమ కాదు, డమ్మమతో కూడిన ప్రేమ కాదు, మరి మోసం లేని ప్రేమ. ఆయన ప్రేమలో నీతి ఉంది, ఆయన ప్రేమలో శాంతి ఉంది, ఆయన ప్రేమ మరపురాని ప్రేమ అన్నమాట. అందుకే ఆయన ప్రేమాస్వరూపి అని పేరు పెట్టబడింది. మొదటి యోహాను పత్రిక 4:8 ఉంది. అలాగే ఆయన విశ్వసించిన వారి యొక్క ప్రవర్తన కూడా అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో కూడా ప్రేమ కలిగి జీవిస్తాడు, ఏ స్థితిలోనైనా సరే. అలాగే మరొక లక్షణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవీయా కాండము 19:2 దేవుడు పరిశుద్ధుడు అని వ్రాయబడింది. మరి ఆయన విశ్వసించినటువంటి వారు ఎప్పుడైనా ఎక్కడైనా పరిశుద్ధంగా జీవిస్తారు, ఇక అందులో అనుమానమే లేదు. సరిగా విశ్వసించినట్లయితే, సరిగా ఆయన మనం అర్థం చేసుకున్నట్లయితే, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉంటాను అని తీర్మానం చేసుకుంటాడు అన్నమాట. అలాగే రోమాపత్రిక 2:8-9 దేవుడు ఉగ్రుడు. ప్రేమాస్వరూపి అనే తెలుసు కానండి, ఆయన ఉగ్రత ఏంటో చాలామందికి తెలియదు. అయితే మరి ఆయన విశ్వసించినటువంటి వారు ఎలా ఉంటారు? ఆయన ఉగ్రత కలిగిన దేవుడు, నేను ఏ తప్పు చేయకూడదని భయం కలిగి ఉంటారు. మనం కూడా ఉగ్రులుగా ఉండకూడదు, మనం భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు కానండి. విశ్వసించిన తర్వాత మన పాపములు కడిగి వేయబడిన తర్వాత మరలా మరలా బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే ఆయన మన మీద ఉగ్రత చూపించేటువంటి దేవుడని కూడా మనం గ్రహించాలి. జాగ్రత్తగా భయం కలిగి దేవుని కలిగి ఉండాలి. చాలామంది ఈ దినాల్లో సత్యానికి లోబడకుండా, మరి సత్యాన్ని అడ్డగించి దుర్నీతికి లోబడేటువంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత మరి వస్తుందనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగే మొదటి కొరింది పత్రిక 8:6 దేవుడు ఒక్కడే, ఆయన మనకు తండ్రి. కాబట్టి ఆయన విశ్వసించినటువంటి వారు ఎవరిని తండ్రి అని పిలవకూడదు. చాలామంది క్రైస్తవులు అనబడినటువంటి వారు బయట ప్రపంచంలో ఈయన మా ఆత్మీయ తండ్రి, ఈమె మా ఆత్మీయ తల్లిగారు, ఈయన మా ఆత్మీయ తండ్రి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ భూమి మీద మనకు జన్మనిచ్చిన తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయన తర్వాత మన పరలోకపు తండ్రి. మనం భూమి మీద ఉన్నా, భూమిని విడిచిపెట్టినా కూడా ఆయన ఒక్కడే మనకు తండ్రి. మరి ఎవరిని కూడా మనం తండ్రి అని పిలవకూడదు. ప్రభువుని విశ్వసించిన ప్రవర్తించేటువంటి వారి యొక్క జీవితాల్లో అదొక లక్షణం అన్నమాట. ఎఫెసీ పత్రిక 4:6 ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఆయన క్రీస్తుని ఎరిగిన వారు, ఎరగని వారు అనేటువంటి భేదం లేదు. ఆయన అందరిలోనూ అంతటను వ్యాపించి ఉన్నాడు. కానీ ఆయన విశ్వసించినటువంటి వారు కూడా ఆయనే దేవుడు, ఆయన అందరిలో ఉన్నాడు. కాబట్టి మరి ఇక ఎవరిని కూడా దేవతలని దేవుళ్ళని మనం పిలవకూడదని నమ్ముతారు.
అలాగే మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 3:15 మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడని చెప్పు అని మోషేని మరి ఆయన ఎవరి దేవుడో తెలియచేసుకున్నాడు. ఇస్సాకు యాకోబుల దేవుడు అంట, నన్ను మీ యొద్దకు పంపిన దేవుడు ఆయనే అని మరి నిర్గమాకాండములో 3:15 మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకు దేవుడు యెహోవా తప్ప ఆయన విశ్వసించినటువంటి వారిలో ఇంకెవ్వరూ కూడా ఈయన నా దేవుడు ఈయన నా దేవతలు అని చెప్పి పిలవకూడదు. నిజంగా ఆయన విశ్వసించినటువంటి వారి లక్షణాల్లో వాళ్ళు ఆ లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎక్కడైనా సరే ఎంత విగ్రహారాధనలో నుంచి బయటకు వచ్చినా సరే మరలా వెనక్కి వెళ్ళి ఈయన నా దేవుడు ఈమె నా దేవత అని చెప్పి అనటానికి ఎవరు ఇష్టపడరు. నిజంగా విశ్వసిస్తే వారిలో ఆ లక్షణాలు ఉండవు. నా దేవుడు అక్కడే యెహోవా అనే మాట అలాగే ప్రవర్తిస్తాడు. అలాగే ఆయన సకల యుగాల్లో కూడా రాజై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన విశ్వసించిన విధానంలో ఎలా ప్రవర్తించాలంటే ఆయన పరిపాలనకు లోబడాలి. రాజుగారికి ఎలా లోబడుతున్నామో, అధికారులకు ఎలా లోబడుతున్నామో, మన తండ్రి అయిన దేవుడు మనకు సకల యుగాల్లోనూ రాజై ఉన్నాడు. పూర్వకాలంలోనూ ప్రస్తుత కాలంలోనూ రాబోయే కాలంలోనూ సకల యుగాలలో కూడా ఆయనే మనకు రాజు. కాబట్టి ఆయన అధికారానికి మనం లోబడాలి. మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన సృష్టికర్త. ఆదికాండం 14:23 అక్కడ వ్రాయబడి ఉంది. సృష్టికర్త మనకు ఒక్కడే, అనేకులు సృష్టికర్తలు లేరు. ఆయన విశ్వసించినటువంటి వారు ఈ యొక్క మాటను నమ్ముతారు, యెహోవా ఒక్కడే సృష్టికర్త అని నమ్మి ఆయనే నా సృష్టికర్త అని ఆయన స్మరణ చేసుకుంటూ ప్రవర్తిస్తారన్నమాట. అలాగే ద్వితీయోపదేశకాండం 32:4 ఆయన యథార్థవంతుడు. దేవుని లక్షణంలో ఆయన యథార్థత కలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. ఆయన్ని విశ్వసించేటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా యథార్థంగానే జీవిస్తాడు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నా యథార్థతను విడిచిపెట్టడం, పరిస్థితులు బాగోలేదని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని అబద్ధాన్ని మరి ఆడటం మాట తప్పటం అనేది చేరు, యథార్థంగానే జీవిస్తారు. అలాగే ఆయన మరి న్యాయాధిపతి. ఆయన ఎవరికి న్యాయం తీర్చడండి, న్యాయం తీర్చేటువంటి అధికారాన్ని తీర్పు దినాన ఎవరికి ఇవ్వబోతూ ఉన్నాడో ఆయన స్పష్టంగా తెలియచేశాడు. 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడానికి ఎవరైతే ఆయనతో నమ్మకంగా జీవిస్తారో, ఆయన్ని విశ్వసించి యథార్థవంతులుగా ఉంటారో ఆ యొక్క అవకాశాన్ని వారికి ఇస్తానని చెప్పబడింది క్రొత్త నిబంధనలో. అలాగే ఆయన అందరికీ ఉపకారి, ఎవరికి కూడా ఉపకారి కాదు ఆయన. కీర్తన గ్రంథము 145:9 ఆ మాట స్పష్టంగా తెలియచేయబడింది. దేవుని లక్షణం ఉపకారము చేసే లక్షణం అన్నమాట. మరి ఆయన్ని విశ్వసించి ప్రవర్తించేవారు కూడా ఎవరికి అపకారం చేయరు, అందరికీ ఉపకారమే చేస్తారు. చేయకూడదని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. నిజంగా విశ్వసిస్తే ఉపకారం తప్ప అపకారం చేయరన్నమాట. అలాగే యిర్మీయా గ్రంథము మరి 33:8 ఆయన క్షమించే దేవుడు. ఆయన విశ్వసించినటువంటి మనం కూడా ఒకరినొకరినే క్షమించుకుంటాం, ఇతరులను క్షమించేటువంటి ప్రవర్తన కలిగి ఉంటాం. మరి ఆయన లక్షణాలను మనం కలిగి ఉన్నాము అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాం కనుక ఆ లక్షణాలు మనకు వచ్చినాయి. ఆయన మాటను మనం నమ్మేం కనుక ఆయన లక్షణాలు మనకు వచ్చినాయి. అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు. మనం కూడా మాటిచ్చి నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేయాలన్నమాట. మొదటి ఆహార పత్రిక 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, లోకానికే వెలుగు, సర్వలోకానికి వెలుగు ఆయన. మనం కూడా ఇతరులకు దారి చూపేవారిగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ మన యొక్క క్రియలు కానీ మనం చేసే ఉపకారం కానీ
మన ఏదైనా సరే అది వెలుగుగా తేటగా ఉండాలి, కానీ అది చీకటగా మరుగుగా ఉండటానికి ఆయన విశ్వసించిన వారు అలా ఉండరు. ఆయన విశ్వసించినటువంటి వారు ఖచ్చితంగా వెలుగునిస్తారు మరొకరికి, దారినిస్తారు మరొకరికి. అలాగే చివరగా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 129వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా న్యాయవంతుడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా మన జరగరాంది జరిగినా ఆయన అదే న్యాయమని మన జీవితాల్లో జరిగిస్తాడు. మనకు ప్రశ్నగా మిగులుద్ది, ఎందుకు ఇలా చేశాడు ఈయన, ఎందుకు అలా చేశాడు, ఇది న్యాయమేనా అనిపిస్తుంది. ఆయన ఏది చేసినా న్యాయమే చేస్తాడు. మనము దానికి తగుదుము కనుక మనకి ఏది అవసరమో ఒక్కోసారి కొన్ని కష్ట సమయాల్లో ఆపతల్లో ఇరుకుల్లో అక్కడ ఉంచుతాడు, నిలబడాలి మనం. ఎందుకంటే మనం మేలులే అనుభవించేవారం కాదు, కీడు కూడా అనుభవించాలి, అది మనం విశ్వసించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ సమయంలో ఎక్కడ నిలబెడితే అక్కడే ఉండటానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే తన మన పిల్లల్ని ఎప్పుడూ కూడా మనము మరి అన్యాయమైన స్థలాలకు కానీ అపవిత్రమైన స్థలంలో కానీ మనల్ని నిలబెట్టడం, మనం నిలబెడతామా మన పిల్లల్ని నిలబెట్టం. ఒక ఉన్నతమైన స్థితిలో చూడటానికి ఇష్టపడతాం. ఒక ఉన్నతమైనటువంటి పదవుల్ని, ఒక ఉన్నతమైనటువంటి విద్యల్ని, ఒక ఉన్నతమైన స్థితిగతులను ఇవ్వాలని మనం ఆశపడుతూ ఉంటాం మన పిల్లలకి. అలాగే ఒక్కోసారి జరగరాని సంఘటనలు ఏమైనా జరిగినా కూడా తల్లిదండ్రులు జరగమని కోరరు, కానీ కొన్ని జరుగుతాయి, అక్కడ కూడా వాటిని కూడా మనం భరించాలి. ఎందుకంటే ఆయన ఏది చేసినా న్యాయమే చేస్తాడు కనుక మనం కూడా న్యాయంగానే వ్యవహరించాలి. ఎక్కడా కూడా అన్యాయం అనే పదానికి మనం చోటు ఇవ్వకూడదు. వెలుగుగా జీవించాలి, న్యాయముగా వ్యవహరించాలి, మాటిచ్చి నిలబెట్టుకోవాలి, మరొకరికి ఉపకారం చేయాలి, యథార్థంగా జీవించాలి, ఆయన పరిపాలనకు నమ్మకంగా మనము జీవించాలి, లోబడి ఉండాలి. ఆయనే సృష్టికర్త అని మనం నమ్మాలి. ఇంకా మనకెవ్వరూ కూడా సృష్టికర్తలో లేరు, ఇంకెవరూ కూడా మనకు దేవుడు లేడు. యెహోవాయే దేవుడు, ఆయనే ప్రేమస్వరూపి, ఆయనే పరిశుద్ధుడు. కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన భయంకరుడు, ఆయన ఉగ్రుడు, కనుక మనం కూడా దేవుని యందు బహు జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని యందు ఒక నమ్మకమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన విశ్వసించినటువంటి వారి ప్రవర్తనలో మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మనము దేవుని యొక్క లక్షణాలను నేర్చుకున్నప్పుడు మనం ప్రవర్తించే విధానం కూడా నేర్చుకోగలం. దేవుని యొక్క లక్షణాలనే బట్టి బట్టేసి మనం ప్రవర్తించే విషయంలో శూన్యంగా కనపడ్డామనుకోండి, దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే దేవుని యొక్క లక్షణాలను మనము చదివేమో, ఆలోచించేమో, వాటికి మనం ఇష్టపడ్డామో, వాటిని నేర్చుకున్నామో, నేను కూడా ఇలాగే బ్రతకాలి, నేను కూడా ఏ శక్తికి భయపడకూడదు, నా దేవుడు సర్వశక్తివంతుడు, నా దేవుడి కన్నా ఏ శక్తి కూడా బలమైంది కాదు, శక్తివంతమైంది కాదు, అన్ని శక్తుల కంటే శక్తి కలిగిన నామం నా దేవుని నామం. కాబట్టి ఆ యొక్క శక్తి కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి విశ్వసించి ప్రవర్తించే మనం ఏ శక్తికి, ఎవరికి మనం భయపడాల్సిన పని లేదు. యథార్థంగా జీవించి ధైర్యంగా ఉండొచ్చు. మరి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా జీవించి ధైర్యం కలిగి ఉండొచ్చు. మరి న్యాయంగా బ్రతికి మనం ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ప్రశ్న అన్నమాట. నిజమే, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, మన పాపం మనకు భయాన్ని కూడా కలిగిస్తుంది, మన తప్పు మనకు భయాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి దేవుని ఎరగక మునుపు ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు దేవుని ఎరిగి ఆయన యొక్క నామాన్ని మనం ఒప్పుకొని ఆయన యొక్క మరణములోను, ఆయన యొక్క జననములోను, పునర్ధానములోను మనం పాలి భాగస్థులుగా మరి నూతనముగా జన్మించి ఉన్నాం. ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప దేవుని రాజ్యానికి వారసుడు కాదనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని లక్షణాలను కలిగినటువంటి మనం ఈ బాప్తిసం ద్వారా అనేకమైన విషయాలను విశ్వసించి ఆయన లక్షణాలను మనం గౌరవించి నేను ఎలాగుండాలి, నా దేవుడు నిత్యుడు, నేను భూమి మీద ఉన్నా భూమిని విడిచిపెట్టినా నేను ఎక్కడుంటే అక్కడ నాతో ఉంటాడు, నేను ఆకాశంలో ఉన్నా అక్కడుంటాడు, నేను భూదిగంతాల వరకు ఉన్నా అక్కడుంటాడు,
నేను ఎక్కడున్నా కూడా అక్కడ నాతో ఉంటాడు ఆయన. నేను ఒంటరిగా ఉన్నా, గడాంధకారపు లోయలో ఉన్నా కూడా అక్కడ నాతో నా దేవుడు ఉంటాడు అనే ధైర్యం మనం కలిగి ఉండాలి. మనం పిరికివారిగా ఉంటే నిజంగా అది దేవుని లక్షణం కాదు. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదని వాక్యం చెప్తుంది. పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరంట. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి అంటే మనంతటకు మన ధైర్యం కాదు కానండి, దేవుని యొక్క లక్షణాలను మనం పొందుకుంటే ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయన నిత్యుడు, ఆయన ధైర్యముగా ఉండేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక మరి ఆయన లక్షణాలలో మనం కూడా మన ప్రవర్తనని పొందిక చేసుకొని ఆయన మన యొక్క ప్రవర్తన మరి దేవునికి ఇష్టముగా అనుకూలముగా ఉండులాగన మనం ప్రవర్తించి మంచి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో జీవించినప్పుడు అనేకులు మనల్ని చూచి మరి దేవాక్యానుసారమైన జీవితం, దేవుని యొక్క బిడ్డలు క్రైస్తవులు అంటే ఎలా ఉండాలనే మంచి సాక్ష్యం సంఘంలో, సమాజంలో, కుటుంబంలో కూడా మనకు అవసరం కనుక మరి దేవుని యొక్క లక్షణాలు, మానవుని యొక్క మరి విశ్వాసము, విశ్వసించినటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం కనుక మనందరం కూడా దేవుని యొక్క గుణాలను ఇంకా పరిశీలనగా తెలుసుకుని ఆయన యందు ఇంకా సవివరంగా విశ్వసించి ఆయనలో పరిశుద్ధతలో ఆయన యొక్క ప్రేమలో ఎదగాలని నేను అందరినీ కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, దేవా ప్రకటించబడిన ఈ సువార్త గంభీరమైనటువంటిది. సర్వశక్తి కలిగిన దేవుని, సర్వంతర్యామిని, గొప్ప దేవుని ప్రేమ స్వరూపిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా అందరి లక్షణాలు అలాగున్నట్లుగా సహాయం చేయము. మేమందరము నిన్ను సంపూర్ణముగా విశ్వసించి ప్రవర్తించినట్లుగా కృపచూపుమని. ఎంతమంది గృహాల్లో అయితే ఈ యొక్క సువార్త వినబడుతుందో గృహాలన్నింటినీ ఆశీర్వదించుమని, అనేకుల్ని క్రైస్తవులుగా మంచి లక్షణాలు కలిగిన కుటుంబాలుగా సిద్ధపరచుమని ఈ దీవెనలు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ వందనాలు.